Janasena Party Petadanikani Prerana Kevalam Samajan in Chitisko to make Adam Yantogunta Manadena contribute Chiali Yolanda Aluchum Sala Sautsal Ritum Nagoka Padhudu Pajindelu Vaisunapudu Freedom at Midnight Ani Waka French writer Okaina Dominic LaPierre అలాగే ఒక అమెరికన్ రైటర్ లారీ కాలిన్స్ అని వీళ్ళిద్దరూ సంయుక్తంగా రాసిన ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అనే పుస్తకం చదవటం జరిగింది. ఆ పుస్తకం చాలా చిన్న వయసులో చదవటం వల్ల అనుకుంటే చాలా కుదిపేస్తుంది. మనందరం ఇండిపెండెన్స్ డే అనగానే స్కూల్లో మనకి చాక్లెట్లు పంచుతారు, జెండా ఆవిష్కరణ చేస్తాం, మొక్కుబడిగా మన నాయకుల గురించి మాట్లాడుకుంటాం, వెళ్ళిపోతాం అని. కానీ ఆ పుస్తకం స్కూల్ అప్పటిదాకా అలా చేసేవాడిని. ఇప్పుడు స్కూల్ అయిపోయింది, కాలేజ్కి వెళ్ళేటప్పటికి నేను చదివిన ఇంటర్మీడియట్ వరకు చదివి వెళ్ళేటప్పటికి ఒక చేసాం కానీ ఇంక తర్వాత ఇంకెక్కడ నాకు అవకాశం దొరకల. ఆ ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ ఆ పుస్తకంలో కలిసి ఉన్న ఉమ్మడిగా పోరాటం చేసి మత ప్రాతిపాదికన ఆ విభజన జరిగింది. డొమినిక్ లపే లారీ కాలిన్స్ వాళ్ళిద్దరూ రాసిన విధానం రికార్డ్స్ తోటి ప్రూఫ్లతోటి అది కదిలించేస్తుంది. మనం స్వాతంత్రాన్ని చాలా గ్రాంటెడ్గా తీసుకుంటాం, ఇది ఎప్పటి నుంచో ఉంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదని. అలాంటి ఎన్నో పుస్తకాలు చదవటం వల్ల నాకు ఒక బాధ్యత ఏం నేర్పించిందంటే, ఎంతసేపు మనం తీసుకోవడం కాదు, ఈరోజున మనకి భారతదేశం అనేది ఉండటానికి, ఈరోజు మనందరం ఇలా కూర్చోవడానికి దీని వెనక ఎంత రక్తపాతం జరిగిందో, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, ఎంతమంది తరాలుగా ఉన్న వాళ్ళ ఊళ్ళను వదిలేసి దేశాలను వదిలేసి అటు ఇటు కదిలిపోవాల్సి వచ్చింది రెండు వైపుల నుంచి. ఇవన్నీ చదువుతున్నప్పుడల్లా భయం ఏముంటుందంటే ఇంకెప్పటికీ జరగదు అన్న భరోసా అయితే ఉండదు. ప్రతి తరం దీన్ని చాలా బాధ్యతతోటే మనం ముందుకు తీసుకెళ్ళాలి. నేను అనుకునేవాడిని ఇంకా మనం ఏం చేయక్కర్లేదు, ఎస్పెషల్ టీన్స్లో ఉన్నప్పుడు ఏమీ చేయక్కర్లేదు, అన్నీ ఇప్పుడు బాగున్నాయి, దేశం చాలా అభివృద్ధి పొందాలని నడుస్తే మనకి ఎవరు ఏం చేయరు, అద్భుతంగా ఉంటుంది అనుకుంటే ప్రతిసారి ఏదో ఒక సంఘటన జరగటం. నే మనందరికి ఎయిటీస్లో అంతా ఈ ఖలిస్తాన్ ఉద్యమాలు, ఉగ్రవాద ఉద్యమాలు, ఆ తర్వాత 90s వచ్చేటప్పటికి ఈ జిహాదీ ఉద్యమాలు, విభజనలు, కుల పోరాటాలు, ఇవన్నీ చూస్తే భయం వేసి ఇంతమంది ఎంత స్వార్థం లేకుండా వారి జీవితాలని పణంగా పెట్టేసి కనీసం గుర్తింపు కూడా నోచుకోలేదు. అలాంటి వ్యక్తులు త్యాగం మనం ఏం చేస్తున్నాం అనుకునేవాడిని. నేను ఎప్పుడు పార్టీ పెడతానని కూడా ఊహించుకోలేం. నేను ఎప్పుడే అనుకున్నాను నా వంతు నేను ఏం చేయగలను అనుకునేవాడిని. చాలాసార్లు వీళ్ళు ఇలా చేసి ఉండొచ్చు కదా, అలా చేసి చేయొచ్చు కదా, ఇలా మాట్లాడచ్చు కదా, ఈ విషయం మీద ఇలా మాట్లాడచ్చు కదా అని ఒక లోపల ఉన్నప్పుడు నేను ఒకటే అనుకున్నాను, నువ్వు ఎదుటి వాళ్ళని నువ్వు జడ్జ్ చేయటం కదా, నువ్వేం చేయగలవు చెప్పాను. మీరు ఇలా చేయలేదు అనడం చాలా తేలిక. నేను ఎదుటి వాళ్ళని జడ్జ్ చేయను, అసలు నేనేం చేయగలను ఆలోచిస్తాను అంతే. అది ఈ పార్టీషన్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ ఎందుకు ఒక జనసేన పార్టీని జస్ట్ ఇది ఒక యాక్టర్ని అయిపోయాం, పేరు వచ్చేసింది, పార్టీ పెట్టేద్దాం,
పదవులు ఇచ్చేస్తే ముఖ్యమంత్రులు అయిపోతాం అలా పెట్టలేదు నేను. రాబోయే రెండు తరాలని ఒక తరానికి బాధ్యత గుర్తు చేయడానికి, ఇంకో తరానికి మేల్కొల్పడానికి జనసేన. చాలామంది నాయకులు వచ్చేసి నేను జాయిన్ అవుతాం అంటే నేను డిస్కరేజ్ చేస్తాను. యాక్చువల్గా ఎందుకు డిస్కరేజ్ చేస్తానంటే, ఒక ఎలక్షన్ కోసం అయితే దయచేసి జనసేనలోకి రావద్దని చెప్తాను. ఎందుకంటే అందరం మర్చిపోయాం, చరిత్ర హిస్టరీ చదవటం మర్చిపోయాం. అవి జరగవని అనుకుంటాం, గొడవలు రావని అనుకుంటాం. మీరు ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ లాంటిది, అలా మీరు ఇప్పుడు అనేక పుస్తకాలు వచ్చినాయి అన్ని భాషల్లో, తెలుగులో కూడా. అవి చదివినప్పుడు కడుపు కదిలిపోద్ది, ఏడుపు ధారాపాతంగా వస్తాయి కన్నీళ్ళు. లార్జెస్ట్ మైగ్రేషన్ అంటుంది, అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలసలు ప్రపంచంలో ఇంకా ఎప్పుడు జరగలేదు. గత 500 ఏళ్లలో కూడా ఇప్పుడు మనకి తెలిసి హిస్టరీ రికార్డ్ చేసింది, 180 లక్షల నుంచి 2.5 కోట్ల మంది ప్రజలు అటు పాకిస్తాన్ నుంచి ఇటు ఇండియా నుంచి మైగ్రేట్ అయిపోయారు. అంటే ఎలాంటిది, వాళ్ళ సొంత ఇళ్ళు, భూమి, అక్కడున్న బంధుత్వాలు, బంధాలు అన్నీ వదులుకొని కేవలం ఒక నిర్ణయం, కలిసి ఉమ్మడిగా పోరాటం చేసిన తర్వాత మత ప్రాతిపాదికన జిన్నా ప్రతిపాదించి మేము విడిపోతామంటే ఆ ఒక్క నిర్ణయం $15 లక్షల పైచిలుకు మనుషులు దారుణంగా చంపేయబడ్డారు. అసలు ఊహించుకుంటేనే, చదువుతుంటేనే అసలు మనం మనుషులుగా ఉండలేం. $75,000 మంది ఒక పాకిస్తాన్లోనే, అంటే ఇప్పుడున్న పాకిస్తాన్లోనే 75,000 మంది ఒక్కరో కొద్ది రోజుల వ్యవధిలోనే ఆడపడుచులు మానభంగానికి గురయ్యారు. ఏ స్థాయికి చేశారంటే, దీంట్లో 15 లక్షల మంది చనిపోయినప్పుడు, చంపివేయబడ్డప్పుడు అత్యధికులు హిందువులు పాకిస్తాన్లో, ఇప్పుడున్న బంగ్లాదేశ్లో. 15 లక్షలు దాదాపు 3 నుంచి 4 లక్షల మంది ముస్లింలు చంపివేయబడితే, మిగతా వారంతా హిందువులు, సిక్కులు. ఒకసారి ఇలాంటి ఉన్మాదం బయటకు వస్తే మనుషుల్లో, అది ఎవరి కంట్రోల్లో ఉండదు. సో నాయకులకి చాలా బాధ్యత ఉంటుంది. మనందరం స్వాతంత్రం అనగానే చాలా సున్నితంగా హే రామ్ అనుకొని, ఈశ్వర్ అల్లా తేరేనామ్ అనుకొని చాలా సుఖంగా వచ్చిందని అనే సినిమాలను, కథలు చెప్తాయి. కానీ నిజ వాస్తవం అలా కాదు. ప్రపంచంలో ఏ మూల కూడా ఇంత వైలెన్స్ జరగలేదు. ఇప్పుడు 200,000 మందిని ఒచ్చుకోత కొయ్యబడలా. సో నాకు అందుకనే ఈ పాఠాలు చదివిన తర్వాత చరిత్ర, సో ప్రతి నిర్ణయం వెనక చాలా బాధ్యతగానే ఉంటుంది. నాకు భయం, నాకు ఎందుకు తొందరగా పార్టీని, జనసేన పార్టీని విస్తరణ చెయ్యు, అవి చెయ్యు అంటే, విలువ లేని వ్యక్తులు, ఇంటిగ్రిటీ లేని వ్యక్తులతోటి ఒక పార్టీని నడిపితే, స్వార్థంతో కూడిన వ్యక్తులతో పార్టీ నడిపితే అది విచ్ఛిన్నానికి దారితీస్తారు. మన సమాజానికి ఏమి చేయలేకపోవచ్చేమో, కానీ మంచి చేయకపోయినా పడలేదు, కానీ కనీసం చెడు చేయకుండా ఉండే చాలు. నేను నిజంగా అది అంటే, ఇది ఎందుకు ఈరోజే ప్రస్తావిస్తున్నానంటే, మనందరం స్వాతంత్రం అనగానే ఇంటింటికి
జెండా ఎగరేసి భారత్ మాతాకి జై అని తృప్తిగా ఉంది, ఏదో బాగా చేసామని చాలా బాధ చేస్తానంటే ముక్కుబడిగా అయిపోయాం. మన దేశంలో మన జెండా పట్టుకోవడానికి, మన ఇంట్లో పెట్టుకోవడానికి కొన్ని దశాబ్దాలు మనకు అవకాశం లేదు. ఫైనల్గా జిందాల్ అనే ఒక ఎంపీ, అతను చేసిన కృషి రోజున, ఈరోజున ప్రధానమంత్రి గారు కూడా దాన్ని ఇంటింటికి జెండా కార్యక్రమం పెట్టారు. ఒకళ్ళు చేయాల్సి వచ్చింది.